కొద్ది సూచన సలహాలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా మొనవ గారిని స్టేజ్ గారు అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. అది కర్నూలు నుంచి నేను 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారి టీవీ చూసి చాలా నేర్చుకున్నా. అంటే పార్టీ పరంగానే కాదు జీవితం నుండి కూడా. అప్పటికి నేను స్టూడెంట్నే. కాకపోతే కళ్యాణ్ గారి స్పీచ్ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే నన్ను ఓడిపోయి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 99% కళ్యాణ్ గారి కలిసి కళ్యాణ్ గారిని అమ్మా వ్యక్తం చేశారు అన్నమాట. మన వల్లనే కాలేదు వ్యక్తం చేశారని. ఆ రోజు ఓడిపోయిన నెక్స్ట్ డే అంటే ఓడిపోయిన రోజే ఫస్ట్ స్పీచ్ ఇస్తాను. నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను చేసిన మోసాలి నేను ఆలోచిస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు శవాన్ని నలుగురు మోస్తారు కదా, నలుగురులో నేను కూడా ఉండాలి. ఆయన కోసం ఎంత దూరమైన వెళ్తా, ఎంత దూరమైన వెళ్తా, ఏమైనా చేస్తా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చిందనమాట. అప్పటికి నేను అందరిలాగే మీమ్స్ చేస్తుంటే, అటు వచ్చేసి పొలిటికల్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే, పేజెస్ స్టార్ట్ చేసిన, అటు వచ్చేసి వీడియో చేస్తుంటే, అటువంటి టైంలో నాకు ఎక్కడో వైజాగ్ అంట, బెజవాడ అంట, నెల్లూరు అంట, వీళ్ళందరూ కలిసి సేనా మీడియా అని ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. ఆ గ్రూప్ ఎంత గొప్పదంటే నాకు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయాలు లేవన్నమాట. అంటే ఎట్లా అంటే ఎప్పుడు ఒంటరి పోరాటమే అన్నట్టు ఉంటుండే. ఒకసారి వీళ్ళందరూ పరిచయమైన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట. అంటే వీళ్ళ ఐడియాస్ ఎట్లుండే అంటే నేను అప్పటిదాకా నాకు లోకల్లో లీడర్స్ ఎవరు లేరు. కర్నూలులో పార్టీ ఎంత వీకో మీకు అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళు ఏం చేస్తానంటే లోకల్ లీడర్స్ని పైకి తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నాను. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. దాని ద్వారా నేను ఇట్లా కేదార్ రెడ్డి అన్నతో కూడా ఒకసారి, వినోద్ అన్నతో కూడా గూగుల్ మీట్లో ఆయన స్పీచ్ కానీ ఆయన మాటలు కానీ విన్నా. ఆయన దగ్గర ఎంత ఓపిక ఉందంటే అసలు ఎంత ఫైర్ ఉండేది కాదు. ఓపిక ఉన్న మనిషి పాలిటిక్స్ చేస్తే ఎట్లుంటుందో నేను అన్నం చూసే నేర్చుకున్నా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన జనరల్గా కళ్యాణ్ గారే ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆగి వైసీపీ పార్టీకి టైం ఇచ్చినారు. కేతన్ రెడ్డి వినోద్ అన్న టైం కూడా ఇవ్వలే. అవతలనాడు మినిస్టర్ అయితే పొక్క జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడైతే అఫోర్డబిలిటీ ఉండాల్సిందే అని చాలా గట్టిగా మాట్లాడినాడు. నమ్మ జీత ఇండియన్ రైట్లు ఉన్నాడు. అది అంట అనిల్ కుమార్ యాదవ్ గారికి మాకు ఒక సంబంధం ఏంటంటే ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మా కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇన్ఛార్జ్ ఆయనే. సో ఆయన మీద వచ్చేటప్పుడు నాకు కొంచెం స్పెషల్గా అన్నగారి మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎట్లా పడాలి అనేది అందరూ పడుతుంటారు, కానీ ఎట్లా లేయాలి అనేది నేను అన్నం చూసే నేర్చుకున్నా. ఎట్లా లేయాలనే కాదు, ఎట్లా లేచి నిలబడి పోరాడాలి అనేది కూడా అన్నం చూసే నేర్చుకున్నా. అన్న ఖచ్చితంగా ఇట్లా పోరాడుతూనే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎట్లా అవుతాడో కూడా నేను చూస్తా. చూసి తర్వాత కూడా ఆయన ఇన్స్పైరింగ్ తీసుకొని నేను కూడా ఎదుగుతా. చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వెళ్తా. ఆ దానిలో అన్న ఇన్స్పిరేషన్ చాలా ఉంటుంది. ఎందుకంటే అన్నకి మనం ఎవరో తెలియకపోవచ్చు, కానీ మనం తెలియాల్సిన అవసరం లేదు. కానీ అన్నని ఎమ్మెల్యేగా చూసి అసెంబ్లీలోకి మనం ఆయన అడుగు పెట్టిన రోజు మనం గుండెల మీద చేసుకొని చాలా అసెంబ్లీ ఉన్నాడు అని ఆ రోజు హాయిగా పడుకుంటాం. ఇంకా సేనా మీడియా గురించి చెప్పాలి. సేనా మీడియాలో ఎవరెవరికి తెలియదు, కానీ సేనా మీడియా అంటే ఒక ఫ్యామిలీ. ఎట్లా ఫ్యామిలీ అంటే పార్టీ గురించి ఎంత డిస్కస్ చేసుకుంటామో పర్సనల్ లైఫ్ గురించి కూడా అంత డిస్కస్ చేసుకుంటాం. చాలా అంటే మా యూత్ అంటే జనరల్గా మా ఏజ్ వాళ్ళంతా యూతే కాబట్టి పార్టీ గురించి వచ్చేసరికి సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి. కానీ బయటకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పంజులు ఇవన్నీ సర్కాస్టిక్ అన్ని కామనే. వీళ్ళ మీ ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ నెల సరే పనిచేస్తారా అన్నట్టుంటుంది. కానీ మేము బాగా పనిచేస్తాం. ఇంకోటి నేను సేనా మీడియా గురించి చెప్పాల్సింది ఒకటే అనుకుంటున్నా. సేనా మీడియా జనసేన పార్టీకి ఏ రేంజ్లో ఇంపార్టెన్స్ ఇస్తుంది లేదా ఏ రేంజ్లో సపోర్ట్ ఇస్తుంది అంటే
बीजेपी पार्टी स्टार्ट केवल रेमपी सीट उ इपू लारजेस्ट पार्टी दाखिल मेन रीजन चाल मंदी आरएसएस विश्व हिंदू परिषद अलागे मैं सेना मीडिया जनसेना पार्टी की आरएसएस विश्व हिंदू परिषद अभी पार्टी उन्नी रोज इन पे स्टार्ट ना पर्सनल वर्क वालों फैमिली लाइफ वालों प्लेस तक डेडिकेशन अदे पेज रन अंत अंत मन मार्तना इक मन मार्तना पनी अत कंटिव पार्टी उन्नी रोज सेना मीडिया अने मन मार्च का पनी मतम का वर्क దాదాపుగా రెండు నెలల పాటు ఆ కార్యక్రమం మొత్తం సిటీ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి ఎక్కడెక్కడ అయితే నిజంగా కొందరైతే హాస్యాస్పదంగా ఒక మాట ఉండదు కొందరు చెత్తలో ఒక బయలుదేరారు అని కానీ ఆ అన్న వ్యక్తులే ఆ చెత్త కుప్పని ఏదైతే ఆ డస్ట్ బిన్స్ ఉన్నాయి డస్ట్ బిన్స్ మొత్తాన్ని తీసి ఈరోజు ఈ ప్రతి ఇంటికి కూడా వెహికల్ పంపిస్తున్నారు చెత్త బయట వెహికల్ राजमंड्री ना पेर सतीश कैतमरे आलमोस्ट 2019 मैं बाग अबर्व కాకపోతే ఏమైందంటే మేము చాలా మంది సోషల్ మీడియాలో మా ఇండివిజువాలిటీగా మేము అందరూ వర్క్ చేసుకుంటూ వచ్చాం కానీ ప్రత్యర్థి పార్టీ ఎంత బలంగా సోషల్ మీడియాలో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని పేడ్ క్యాంపెయినింగ్ చేసుకుని వాళ్ళందరూ ఎలా చేశారో తెలుసు కానీ వాళ్ళని మించిన బలం మా దగ్గర ఉండి కూడా మాకు ఒక యూనిటీ లేదు కానీ దీన్ని ఎలా తీసుకెళ్ళాలి కష్టపడి కేతమరెడ్డి లాంటి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ మనం ఏం చేయగలగాలన్న ఉద్దేశంతో ఒక 10 మంది అనుకుని మొదలు పెట్టాం ఆ రోజు అప్పుడు 10 మందితో మొదలైన వాళ్ళు ఈ రోజు 130 ప్లస్ మెంబర్స్ తో ఆల్మోస్ట్ 50 టు 60 పేజెస్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ దీన్ని రన్ చేస్తున్నాం ఎన్నో కష్టాలు బెదిరింపులు అన్ని వచ్చినా కూడా మేము అందరం ఓపిగ్గా మాకు మేమే ధైర్యం చెప్పుకొని ఎలాగా మన మీద ఎవరైనా వస్తే మనమే చూసుకోవాలి ఎవరు లేరన్న టైంలో గూగుల్ మీట్స్ అనేది మేము ఒక ప్లాన్ చేసుకున్నాం ఆ ప్లాన్ చేసుకుని అసలు ఎలాగా మా లీడర్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి మా మోటివ్ ఏంటి అనేది జనాలకి ఎలా చెప్పాలి మన వల్ల మనకున్న స్కిల్స్ ద్వారా మన లీడర్స్కి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలగా అన్న ఒక ఆలోచనతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికీ మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం అన్న దానికి వాళ్ళు నిదర్శనం కేటమరెడ్ అన్న మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఇదే కసితో ఇంకా పనిచేస్తామని ఇవాళ అమ్మాయి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇంకా బలంగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా వరకు ఏంటి అంటే రాముడు వారధి కట్టడానికి వానర సేన ఎంత కష్టపడిందో సేన మీడియా కూడా అంతే కష్టపడింది మీ వర్క్ మీకు సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా మాకు ఇన్స్పిరేషన్ అరే ఇలా కూడా చూపించవచ్చు
बलम इंका रावल को मन।